అదే సార్ 25 మంది రాజీనామా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా 2.5 సంవత్సరం మిమ్మల్ని కొనసాగిస్తాను, తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారి మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజే మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు ఆయన ఒక మంచి మనసుతో ఇంకో 4 నెలలు మాకు ఎక్కువ ఇచ్చాడు. ఈరోజు అందరం కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి దీనిలో బాధ చెందాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము బాధ్యత తీసుకున్న రోజే మేము 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలన్న బాధ్యత మాకు ఉంటుంది. ఆ రోజు మొదటి రోజు నేను క్యాబినెట్గా చాలామందికి గుర్తుందో లేదో తీసుకుంటే ఆ రోజే చెప్పాం, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులమి, మంత్రి అనేది వస్తుంది పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అది మాత్రం అది మా పర్మనెంట్. ఈరోజు మాకు ఒక గర్వంగా గౌరవమైన ఒక బాధ్యత రేపు ఇది ఇచ్చి 3 సంవత్సరాలు మమ్మల్ని మంత్రిగా ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఇచ్చి మమ్మల్ని చేసిన జగన్ అన్నకి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తిరిగి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి మా కష్టమంతా కూడా ఎంతవరకు కష్టపడాలో రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి వచ్చేదానికి ఈరోజు 25 మంది ఎవరెవరు ఒక కొంతమంది కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఉండొచ్చు జగన్ అని చెప్పి మళ్ళీ అందరం గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లో కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి అందరం కూడా సర్వం సిద్ధమయ్యాం. ఈరోజు ఏదైతే జగన్ అన్న మొట్టమొదటి క్యాబినెట్లో పనిచేసినందుకు నిజంగానే ఆయనకి ఎప్పుడు కూడా ఆ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేను. ముఖ్యంగా నాలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో నుంచి లాంటి జిల్లాలో నుంచి ఒక బీసీగా ఇరిగేషన్ మంత్రి అని ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి. ఈరోజు ఆయన ఇచ్చిన బాధ్యతని ఏదైతే 3 సంవత్సరాల మంత్రిగా కొన్ని రోజులు మేము నియోజకవర్గాలు తిరగలేకపోయినా మా ఒత్తిడి వల్ల గతంలో లేక ఈరోజు 24/7 నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఉంటాం, పార్టీని బలోపేతం చేస్తాం, జగన్ అని సీఎం అని చేసుకుంటాం. అది చెప్పినట్టు ఒక ఆయన పొత్తు ఇంకొకరితో పొత్తు ఎవడు పొత్తు కలిసి కట్టగట్టుకొని మొత్తం టీడీపీ బీజేపీ జనసేన ఇంకొకరు కట్టగట్టుకు వచ్చినా గతంలో చెప్పినట్టు జగన్ అని ముఖ్యమంత్రి చేసుకుంటాం. మేముతో పాటు మా అందరినీ కూడా కలివిడిగా అందరినీ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పడం నిజంగానే చాలా సంతోషం. దీనికి ఖచ్చితంగా ఆయన ఎక్కడా కూడా ఆయన మాకు ఇచ్చిన బాధ్యత అందరూ మంత్రులం కూడా ఏ విధంగా జాగ్రత్తగా చేశాము దీన్ని కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదానికి మా అందరం కూడా కష్టపడతాం. ఇంకా కూడా కొన్ని కారణాలు కావచ్చు, 3 సంవత్సరాలు మేము మంత్రులుగా ఉండటం వల్ల మా నియోజకవర్గాలకు కావచ్చు మా జిల్లాలకు కావచ్చు పన్నుల వల్ల ఈరోజు మేము అందరం కూడా పోలేకపోయాం. కానీ ఈరోజు నుంచి నిత్యం జనాల్లోనే ఉంటాం, నిత్యం ప్రజల మధ్యనే ఉంటాం. ఇంకా పార్టీని జగన్ అన్నని ఇంకా కూడా ఆయన చేసిన సంక్షేమం జనాల్లో తీసుకువెళ్ళి ఖచ్చితంగా కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొంతమందిని కొనసాగిస్తామని చెప్పారు, అటువంటి వాళ్ళ అంశాలు ఏమైనా చెప్పారా ముఖ్యమంత్రి గారు? ఒక్కొక్కసారి కొన్ని సామాజిక ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పినప్పుడు కొంతమంది కొన్ని సామాజిక కోణాలలో కొంతమందిని రిటైన్ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎవరైనా వస్తారు ఏంది అనేది అది ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అందరం కూడా మేమందరం కూడా రాజీనామా ఏదైతే ఇచ్చామో సంతోషంగా ఈరోజు అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరం ఈరోజు నవ్వుకుంటూ హ్యాపీగా గడిచాం. ఒక గర్వంగా ఆయన కింద 3 సంవత్సరాలు ఈరోజు నేను నాలాంటి వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక బీసీగా అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఈరోజు ఒక బాధ్యత తప్ప చెప్పాడు, ఇక్కడి నుంచి మీరు పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, మొయ్యాలి, మళ్ళీ 2024 మళ్ళీ మన అధికారంలోకి రావాలని. కానీ ఖచ్చితంగా దాన్ని ఆయన ఒక నాయకుడిగా మాకు ఎప్పుడు కూడా చెప్తాం. ఆయనకి సైనికులు మేము, ఆయనకు సైనికులుగా పనిచేసే వ్యక్తిమే. తప్పకుండా దాన్ని తూచా తప్పకుండా ఇంకా రెట్టింపు దశ 24లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసి గర్వంగా వస్తాం. మేము అందరం కూడా మళ్ళీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గర్వంగా మళ్ళీ మేము అందరం కూడా మళ్ళీ ఆ క్యాబినెట్లోకి వస్తాం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఫస్ట్ క్యాబినెట్లో పనిచేసడం గర్వంగా ఉంది. మీరు సాటిస్ఫై అవుతారా మీ డిపార్ట్మెంట్ పరంగా ఈ 3 సంవత్సరాలు? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడ కూడా ఎవరు తీసుకున్న అధికారులు కానీ తీసుకున్న జగన్ అన్న చేసిన బాధ్యతలు తప్పకుండా తుచా తప్పకుండా చేశానని నాకైతే ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా. ఇరిగేషన్ సార్ నేను ఎవరో పాపం చూశాను, నేను ఆ TV5 అనుకుంటా నా ఇల్లు ఖాళీ చేస్తుంటే ఏదో ఉందని. ఎస్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినాను, రేపు ఖచ్చితంగా నా ఇల్లు ఖాళీ దానికి ఎదురు తొందరగా ఖాళీ చేస్తాను. ఎస్, మా అందరికీ కూడా ఈరోజు మేము అందరం కూడా రిజైన్ చేస్తూ ఉన్నాము. 11 కొత్త క్యాబినెట్ పోతుంది కాబట్టి ఈరోజు నా ఫ్యామిలీ ఏడు ఉంది కాబట్టి మరి దానికి ఏదో పెద్దగా ఖాళీ చేస్తున్నారు, ఖాళీ చేసిన ఒకవేళ నేను రేపు చేస్తున్నాను ఏమన్నా రాజీనామా చేసినా ఆడు ఉన్నాడు అని అంటాం. ఎందుకు స్వామి దీనికి ఎందుకు గుచ్చి అని. బట్ మోర్ ఆర్ లెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని ఒక గర్వంగా గౌరవంగా ఏ బాధ్యత తప్ప చేసినా అందరమే, దీంట్లో ఒకరం ఇద్దరం లేము,
అందరం ఉన్న క్యాబినెట్లో ఎవరెవరు అందరం కూడా ఉన్నామో ఇది మా అందరికీ కూడా ఒక ఇది మళ్ళీ మా నియోజకవర్గాల్లో మళ్ళీ 24/7 పనిచేసే ఒక అవకాశం అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ వస్తాం.